ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని, మనల్ని బలపరచాలని ఆశతో ఉన్నారండి. మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందామా? సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్ర ఏసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి, ఆశ్చర్యకరుడ తండ్రి ఏసయ్య, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించిన దేవాది దేవ, నీ కృపలో వర్తిల్లింప చేసిన సర్వాధికారి, నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఏసయ్య. ఈ వారం ప్రభా ఏసయ్య మా అందరితో నువ్వు మాట్లాడండి ఆశ్చర్యకరుడ ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో తండ్రి ప్రభా, నీ యొక్క వెలుగుతో, నీ యొక్క సన్నిధిని వారు అనుభవించేటట్లు నువ్వు సహాయం దయచేసి నీ నామాన్ని కనపరుచుకొని నువ్వు తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్తిల్లింప చేయగలరని, నీ గొప్ప శక్తితో నింపగలరని, నీ నామాన్ని మహిమపరచుకొనగలరని ప్రభా. నా యొక్క మాటలు కాదు ప్రభా, నీ యొక్క మాటలు నేను చెప్పడానికి నీ యొక్క అగ్ని వంటి అభిషేకాన్ని నాకు అనుగ్రహించి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మనం వాక్య ప్రసంగ అంశంగా ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం, ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అని అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకునెను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు నిన్ను చూస్తున్నారు. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నారు. మనము ఒక మనిషి ఈ లోకంలో మనల్ని చూస్తున్నారు అంటే ఎలా ఉంటుందండి? మనం ఏ విధంగా ఉన్నామో, ఎలాంటి డ్రెస్ వేసుకున్నామో, ఎలాగా ఉన్నామో అది చూస్తారు కదా ఈ లోకంలోని ప్రజలు ఒక మనిషి మనల్ని చూడడం అంటే. కానీ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు, దేవుడు నన్ను చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, ఆయన పూర్తిగా మన హృదయాన్ని చూడగలరు. ఆయన పూర్తిగా మన హృదయ ఆలోచనలను, మన హృదయాన్ని చూడగలిగిన గొప్ప దేవుడు. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రతి ఒక్క అవసరతలో మన యొక్క అవసరాలు తెలుసుకుని అవసరాలు తీర్చే దేవుడు కదండి. ఇంత గొప్ప గొప్ప దేవునిలో, ఇంత శ్రేష్టమైన గొప్ప క్వాలిటీస్ గల దేవుడిలో గొప్ప క్వాలిటీ ఏంటంటే, గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే, మన దేవుడు చూచుచున్న దేవుడు. అందుకే దావీదు ఇలా అంటారు, ఏమంటారంటే, ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి అయిన కార్యములు లేవు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు ఏవి లేవు ప్రభువా, దేవతలంతటిలో నీ వంటి వాడు ఇవ్వడు అని చెప్తారు దావీదు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడతారు, చూస్తారు, వింటారు, నీ యొక్క హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావో దేవుడు తెలుసుకుంటారు. అందుకే 2వ సమయాలు గ్రంథము 22వ అధ్యాయము 32వ వచనంలో ఉంటుంది, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. 2వ సమయాలు గ్రంథం 22:32లో, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదండి, మనుషులను నమ్ముకుండా కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మరలా ఇంకొక మాట ఉంటుంది, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదండి. ఈరోజు మనం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను చూచుచున్న దేవుణ్ణని నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాను.
మనము ఈ యొక్క చదివిన వాక్యంలో ఆది కాండము 16:13 మనం చదివిన వాక్యంలో ఏ విధంగా ఉంది అంటే దేవుడు చూచుచున్న దేవుడని ఈ యొక్క వాక్యాన్ని పలికింది ఎవరు అంటే హాగరు అండి. హాగరు ఎవరో తెలుసు కదా అండి మనందరికీ. ఆ హాగరు చూచుచున్న దేవుడవు నువ్వు అని చెప్తుంది ఆవిడ. అసలు హాగరు ఏ స్థితిలో చూచుచున్న దేవుడు అని చెప్తుంది. దేవుడు హాగరును చూసి తన స్థితిని చూసి ఆ విధంగానే వదిలేశారా, ఏ విధంగా చేశారు? లేకపోతే దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఏ విషయాలలో మనల్ని గమనిస్తూ ఉంటారు? ఈ విషయాలను గురించి మనం మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే మన యొక్క అర్థం కాని స్థితిని చూచే దేవుడు, మన యొక్క అర్థం కాని స్థితిని చూచే దేవుడు. ఈ యొక్క ఆ వాక్యాన్ని చదివిన అదే అధ్యాయంలో 16:16 ఆది కాండము 16:3 మనం ఒకసారి చూద్దామండి. కాబట్టి అబ్రహాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయు తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. ఎవరిచ్చారండి? శారానే ఇచ్చింది. తనకు భార్యగా ఉండునట్లు అబ్రాముకు, ఇక్కడ పేరు మార్చబడలేదండి, అబ్రాము అనే ఉంది. శారా తన దాసి అయిన హాగరును తనకు భార్యగా ఉండడానికి ఇచ్చిన తరువాత ఆ యొక్క హాగరు గర్భవతి అయినది. గర్భవతి అయినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క హాగరు శారా అని ఒక నీచమైన, అక్కడ మనం వాక్యంలో మనం చూచినట్లయితే అండి, హాగరు దృష్టికి శారా ఎలాగుందంటే నీచమైన దానిగా, అయ్యో తనకి పిల్లలు లేరే, నాకు నేను ఒక గర్భంగా ధరించానే అన్న విధంగా ఒక నీచమైన స్థానంలో ఉంది. అప్పుడు ఇంకా శారాకి కోపం వచ్చినప్పుడు అప్పుడు అబ్రాము అంటారండి. అప్పుడు ఏమంటారు అంటే నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ దగ్గర ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. ఆ యొక్క గర్భవతిగా ఉన్న హాగరును శారా శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. తన పరిస్థితి చూడండి, భర్త నుంచి తన ఏదైతే తన భార్యగా ఉండడానికి ఇచ్చిందో ఆ యొక్క శారా, ఆ యొక్క అబ్రాము తన భర్త నుంచి హాగరుకి ఆదరణ లేదు. అంతేకాకుండా తన ఒక గర్భవతిగా ఉంది, తనకే వేరే వాళ్ళ యొక్క ఆదరణ కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒక సపోర్ట్ కావాలి. ఆ యొక్క సమయంలో శారా ఏం చేస్తుందంటే హాగరుని శ్రమ పెడుతూ ఉందండి. హాగరుని శ్రమ పెడతా ఉంది. శ్రమ పెడతా ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలియక హాగర్ ఏం చేస్తుందో తెలుసా, తన అర్థం కాని స్థితి నుంచి ఆ యొక్క శారా నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది, పారిపోతూ ఉంది. ఆ యొక్క శారా నుంచి, ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ ఇంటి నుంచి పారిపోతూ ఉన్నప్పుడు 7వ వచనంలో మనం చూసినట్లయితే అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గమున బుగ్గ యొద్ద ఆమెను దేవదూత కనుగొని, ఇక్కడ చూసారండి దేవుడు హాగరు యొక్క పరిస్థితిని చూడకపోతే దేవదూత, ఆ యొక్క దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవదూత హాగర్ని కనుగొనేదా అండి? దేవుడు అటువంటి అర్థం కాని స్థితిలో, అయ్యో నాకు భర్త నుంచి ఆదరణ లేదు, నాకు ఆ యొక్క శారా నన్ను శ్రమ పెడుతుందని ఆ యొక్క పరిస్థితి గుండా అర్థం కాకుండా ఎక్కడికి వెళ్తున్నానో, ఎట్లా వెళ్తున్నానో, ఏ దారిన వెళ్తున్నానో తెలియకుండా నేను అనుకుంటా ఉంటాను హాగరు కన్నీటితో నడుస్తూ ఉందేమో, కళ్ళంతా నీటితో నడుస్తా, ఎక్కడికి వెళ్తున్నానో నేను తెలియట్లేదు, గర్భవతిగా ఉన్నానని కన్నీటితో అర్థం కాని స్థితిలో నడుస్తూ ఉందేమో హాగరు. ఆ పరిస్థితిలో యెహోవా దూత ఆ నీటి బుగ్గ యొద్ద హాగరును కనుగొని, దేవుడు చూడకపోతే హాగరుని దేవుడు కనుగొనేవాడా? ఆ యొక్క దేవదూత దేవుణ్ణి, ఆ యొక్క హాగర్ని కనుగొనేవాడా? ఆ యొక్క కనుగొని ఏమి చెప్పిందంటే 9:10-11 మనం చూద్దామండి. అప్పుడు యెహోవా దూత నీ యజమాని రాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానముకు నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుదునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. చూసారా అండి, ఇష్మాయేలు అని పేరు పెట్టదువు.
తన జీవితమే ఒక ప్రశ్న అయిపోయింది కదా. తన జీవితమే అసలు ఎందుకు వెళ్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా అర్థం కాని స్థితి నుంచి, ఆ స్థితి నుంచి నేను పారిపోవాలి అనుకుని ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా వెళ్తున్న హాగర్ను దేవుడు ఏమన్నాడు అంటే, నీవే కాదు, నువ్వు బ్రతకడమే కాదు, నీ యొక్క గర్భంలో ఉన్న శిశువుని నేను ఆశీర్వదిస్తాను, లెక్కింపలేనట్లుగా విస్తారంగా నేను ఆ యొక్క నేను విస్తారంగా ఫలింపచేసేటట్లు నేను చేస్తాను అని హాగరుకు దేవుడు చెప్తున్నారండి. అర్థం కాని స్థితిని దేవుడు చూసేవారు. హాగర్కి తన జీవితమే ఒక ప్రశ్న అయిపోయింది కదా అండి. హాగర్కి తన జీవితమే ఏంటో అర్థం కాకుండా ఒక ప్రశ్న అయిపోయింది. కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదు. నేను ఎప్పుడు నమ్ముతా ఉంటానండి, ఎప్పుడు చెప్తా ఉంటాను ఏంటి అంటే, నీ జీవితం నా జీవితం మనం చూసే ఒక ప్రజలకి, మనల్ని చూసే ఒక బంధువులకి ఒక ప్రశ్నేమో, కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి నీ జీవితం నా జీవితం ఒక ప్రశ్న కాదండి. మనం అర్థం కాని స్థితిలో హాగరు ఏ విధంగా అయితే తప్పించుకోవాలి, పారిపోతే చాలు అనుకుని ఎక్కడికి వెళ్తున్నానో ఎటు వెళ్తున్నానో తెలియకుండా కంటిలో ఆ యొక్క నీరులో ఆ యొక్క కళ్ళల్లో దుఃఖంతో ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుందేమో, కానీ దేవుడు ఆ అర్థం కాని స్థితిలో దేవుడు చూసి హాగరు దగ్గరకు ఆయన యొక్క దూతను పంపించాడండి. హాగరు దగ్గరకు దేవుడి యొక్క దూతను పంపించి, నీ యొక్క నిరీక్షణ లేదు, నీకు అసలు ఏమీ ఒక బ్రతుకుతాను అన్న యొక్క ఆ యొక్క ధైర్యము విశ్వాసం కానీ నిరీక్షణ కానీ నీకు ఏది లేదు, కానీ దేవుడు మాట్లాడి నువ్వు మరలా అక్కడికి వెళ్ళు, చేతి క్రింద అణిగి ఉండు, అంతేకాదు నువ్వు గర్భవతిగా ఉన్నావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఇష్మాయిల్ అని ఆ బిడ్డకు ఆ యొక్క పేరు పెడతావు, అంతేకాదు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లెక్కింప వీలు నేనంత విస్తారంగా ఆ బిడ్డను నేను ఆశీర్వదిస్తాను, తన జనాంగాన్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. చూసారా అండి, మన పరిస్థితులు ఎలా ఉన్నా అర్థం కాకుండా నువ్వు ఉన్నావేమో ఈ స్థితిలో, ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి నెలలో అయ్యో ఏంటి పరిస్థితి అని అర్థం కాని స్థితిలో ఉన్నావేమో. నువ్వు కన్నీటితో ప్రతి నిత్యము ప్రతిరోజు ఏడుస్తూ కన్నీటితో నువ్వు ఆ రోజును గడుపుతూ ఉన్నావేమో, ఆ కన్నీటితోనే హృదయంలో వేదనతో ఆ యొక్క రోజులను ఆ యొక్క పనులను నువ్వు చేస్తూ ఉన్నావేమో. దేవుడు చెప్తున్నారు, నీ స్థితిని ఎవ్వరు అర్థం చేసుకోకపోయినా హాగరులాగా తనని ఆ యొక్క స్థితిలో కూడా శ్రమ పెట్టినా కూడా ఆ స్థితిలో భయంకరమైన అర్థం కాని స్థితిలో నువ్వు ఉన్నావా, నేను నిన్ను చూస్తున్నానని మన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నారండి. మన దేవుడు చూచుచున్న దేవుడు అండి. ఏ విధంగా అయితే ఒక నిరీక్షణ లేని, ఒక బ్రతకడానికి ఆశ లేని హాగరును, ఆ స్థితి నుంచి పారిపోవాలి అనుకుంటున్న హాగరును మరలా ఆ స్థితిలోనే నిలబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి, ఆ ధైర్యాన్ని అక్కడికి వెళ్ళమని చెప్పి, ఆ యొక్క గర్భఫలాన్ని అనుగ్రహించి, కుమారుని అనుగ్రహించి, లెక్కింపలేని విస్తారంగా నేను చేస్తానని వాగ్దానం చేసి నిజం చేసిన దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారంటే, నేను నీ యొక్క స్థితిని నేను చూస్తున్నా, నేను నిన్ను నిలబెడతాను, నేను నీ యొక్క స్థితిని అర్థం కాని స్థితిని నేను గమనిస్తున్నా అని దేవుడు చెప్తున్నారండి. ఎంత గొప్ప దేవుడో కదా. మన యొక్క అర్థం కాని స్థితిలో మనం బాధపడిపోకూడదు, కృంగిపోకూడదు, పారిపోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. దేవుడు నన్ను చూస్తున్నారు, ఈ స్థితి నాకు అర్థమవుకోవచ్చు, ఈ స్థితి నాకు అర్థం కాకపోవచ్చు, ఈ స్థితి నా యొక్క ఆధీనంలో నియంత్రణలో లేకపోవచ్చు, నా కంట్రోల్లో లేకపోవచ్చు, కానీ నా దేవుడికి సమస్తం తెలుసని నువ్వు నన్ను చూస్తున్నాడనే ధైర్యం కలిగి ఉంటే, దేవుడు ఎలా అయితే హాగరు యొక్క స్థితిని మార్చేశారో, ఆ మైండ్ సెట్ని మార్చేసి మరలా అక్కడే ఉంచారో, దేవుడు నిన్ను ఎక్కడైతే అవమానం పొందుతున్నావో, ఎక్కడైతే శ్రమ పడుతున్నావో, ఎక్కడైతే కన్నీరు కారుస్తున్నావో అక్కడే దేవుడు ఉంచుతారండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, అంత గొప్ప కార్యం చేయగలడు దేవుడు. కానీ నువ్వు నేను చూచుచున్న దేవుడని నమ్మాలి, అప్పుడు మనం నిలబడగలం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను చూస్తున్న దేవుడు. మన మొట్టమొదటిగా మన యొక్క అర్థం కాని స్థితిలో దేవుడు నిన్ను చూస్తున్నారు. మన రెండవదిగా చూసినట్లయితే మనలో పాపాన్ని చూచే దేవుడు, మనలో
పాపాన్ని చూసే దేవుడు. మనం చూసాం కదండి మొదటి పాయింట్లో మన యొక్క ప్రతి ఒక్కసరాన్ని చూస్తారు, మన యొక్క కన్నీటిని చూస్తారని చూసాం హాగరు విషయంలో, మన యొక్క బాధల్ని దేవుడు చూస్తాడని చూసాం, మన యొక్క నిరీక్షణలు దేని లేని స్థితిని దేవుడు చూస్తారని చూసాం. మనం ఎక్కడైతే పడిపోతామో, నేను నిలబడలేను అని అనుకుంటుందో హాగరు, అక్కడే దేవుడు నిలబెట్టాడని మనం చూసాం. కానీ మన గొప్ప దేవుడు ఇంకొకటి ఏం చేస్తారో తెలుసా, మనలో ఉన్న పాపాన్ని కూడా దేవుడు చూస్తారండి. మనలో ఉన్న పాపాన్ని కూడా చూస్తారు దేవుడు. దావీదు ఒక రాజుగా ఉన్నారు, నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరులే, నేను పాపం చేసినా కూడా నన్ను ఎవ్వరు కూడా ప్రశ్నించరు అని అనుకున్నారు. మనందరికీ తెలుసు దావీదు చేసిన పాపము కదా అండి. దావీదు చేసిన పాపం మనందరికీ తెలుసు, ఉరియా భార్య అయిన బెత్సెబాను తన భార్యగా తనతో పాపం చేయడం వల్ల, ఆ పాపాన్ని కప్పిపుచ్చేయడం కోసం ఇంకా ఆ ఉరియాని అన్యాయంగా యుద్ధంలో చంపించేశారు. ఇది ఎవ్వరికి తెలియదులే, ఇది ఎవ్వరికి ఏమి అవ్వదులే, నేను ఆ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి బెత్సెబాను నా భార్యగా నేను స్వీకరించాను కదా అని అనుకున్నారండి, అనుకున్నాడేమో దావీదు. కానీ దేవుడు ఏ విధంగా చూశారో ఆ పాపాన్ని చూద్దామండి. 2 సమయాలు గ్రంథం 11:27 అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. యెహోవా దృష్టి అంటే ఏంటి, ఆయన చూపుకి అంటే ఆ పాపాన్ని దేవుడు చూశాడు. ఎంత భయంకరంగా ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడో, ఒక కుటుంబంలో ఒక ప్రాణాన్ని తీసే ప్రాణం పోయడానికి దావీదు ఏ విధంగా కారణమయ్యాడో ఆ దేవుడు ఆ యొక్క పాపాన్ని చూశాడు కాబట్టి ఏమంటున్నాడంటే యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. యెహోవా వదిలేశాడు అనుకుంటున్నారా అండి. ఆయన పాపము ఒక 4 గోడల మధ్య చేశారు, ఎవరికి తెలియదులే, నేనంతా కప్పిపుచ్చేసుకున్నాను, ఇంకెవరికి డౌట్ రాదులే, ఇంకా అనుమానం కూడా ఉండదులే అనుకున్నాడేమో. ఆ పాపము ప్రపంచానికి తెలిసేటట్లు పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో రాయించాడు. ఆ కాలంలో ఆ ప్రజలకు తెలిసేటట్లు కూడా రాజు ఈ విధంగా పాపం చేశాడని ప్రజలకు తెలిసేటట్లు కూడా దేవుడు చేశాడండి. ఎలా అంటే నాతాను అనే ప్రవక్తను పంపించి, 12వ అధ్యాయంలో నాతాను అనే ప్రవక్తను పంపించి ఒక ఉపమానం ద్వారా తన పాపాన్ని తన్ని తెలుసుకునేటట్లు దావీదును తెలియచేశాడు. ఆ విధంగా దావీదును ప్రశ్నించారు. ఈ విధంగా ఉంది కదా, ఆ విధంగా అన్యాయం చేసిన వ్యక్తిని ఏ శిక్ష వేయాలి అని నాతాను దావీదును అడిగినప్పుడు దావీదు నోటే తనకు రావాల్సిన శిక్షను దేవుడు పలికిచ్చాడండి. 2 సమయాలు గ్రంథం 12:6 దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, ఏ మనుషుడు అంటే ఒక ఉపమానంలో చెప్తున్న మనుషుడి మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు నియ్యవలనని నాతానుతో అనెను. చూసారా అండి, ఆ కనికరం లేక చేశాడు. యెహోవా జీవంతోడు నిశ్చయంగా మరణానికి పాత్రుడు. ఒక గొర్రెపిల్లని తీసుకున్నాడు కదా, 4 గొర్రెపిల్లల్ని ఇవ్వాలి. ఆ యొక్క అప్పుడు నాతాను చెప్తాడు, ఆ పాపం చేసింది ఎవరో కాదు నువ్వే, ఒక ఉరియాని అన్యాయంగా చంపించినందుకు తన కుటుంబంలో తన జీవితంలో 4 కుమారుల్ని దావీదు పోగొట్టుకోవాల్సి వచ్చిందండి. చూసారా, మన పాపాన్ని చూసే దేవుడు అండి, మన పాపాన్ని చూసే దేవుడు. ఆ పాపము ఏ విధంగా, మన పాపాన్ని చూసి దేవుడు చాలా దుష్కార్యం అని చెప్పి 12వ అధ్యాయంలోనే ఉంటుందండి, నీ యొక్క కుటుంబంలో నిత్యము యుద్ధాలు జరుగుతాయని చెప్పాడండి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు గురించి. చూసారా అండి, మన యొక్క పాపాన్ని చూస్తాడు దేవుడు. ఆ పాపము మనతో పోదండి, మనమే శిక్షను అనుభవించాం, మన కుటుంబ సభ్యులు కూడా శిక్షను అనుభవించడానికి మనం కారణమవుతాం. ఒక ఫౌండేషన్గా ఉంటుంది మన యొక్క పాపం అనేది, అంత భయంకరమైందండి పాపం. అందుకే మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి. మన యొక్క జీవితంలో మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నాడని మనం మర్చిపోకూడదు. అందుకే కీర్తనల గ్రంథం 139వ కీర్తన 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, నేను కూర్చుండటను నేను లేచుటను నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహింపి ఉన్నావు.
చూసామండి, మనకి ఏ చెడు తలంపు తలుస్తున్నావా, మంచి తలంపు తలుస్తున్నావా, ఏ విధంగా నువ్వు మాట్లాడడానికి నీ మనసును సిద్ధపరచుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, అవన్నీ చూసే దేవుడు అండి. అవన్నీ మనం చేయకముందే దేవుడికి సమస్తం తెలుసు. అవన్నీ చేయకముందే దేవుడికి తెలుసంట. ఆ స్థితిలో దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్క స్థితిని చూస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు విషయం ఏంటో తెలుసా, దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నా తలంపుల ద్వారా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నేనుగా సరి చేసుకోవాలి. మన గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి, పాపాన్ని క్షమిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు, కానీ పాపిని కాదు. నీకోసం నా కోసమే కదా అండి, మన యొక్క పాపాలం కోసమే కదా రక్తాన్ని చిందించింది. ఇంకా 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 నువ్వు పాపంలోని జీవిస్తూ అయ్యో నేను బయటకు రాలేను అనుకుంటున్నావేమో, మనకి మనంగా ఎవరం బయటకు రామలేమండి. మనకి మనంగా ఆ పాపం నుంచి మనం బయటకు రాలేం. దేవా నేను రావాలని నాకు ఆశ ఉంది ప్రభా, రావాలని నాకు కోరిక ఉంది, నేను బయటకు రావాలి, నీ సహాయం కావాలి, నాకు నేనుగా ఈ ఊబిలో నుంచి నేను బయటకు రాలేను అని నువ్వు ఒక్కసారి దేవుణ్ణి అడగగలిగితే, ఆయన సహాయం నువ్వు పొందుకోగలిగితే, దేవుడు తప్పకుండా ఆ పాపం నుంచి నేను బయటకు తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించేటట్లుగా, దేవుడు నన్ను చూస్తున్నాడని నిత్యము ఆ యొక్క భయభక్తులు కలిగి జీవించే ఆత్మీయ స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి. మనం పాపంలో ఉండడం దేవుడి యొక్క చిత్తం కాదు, మనం ఆశీర్వదింపబడకపోవడం దేవుని చిత్తం కాదు. కానీ ఇంకా ఇంకా పాపంలో ఉంటే మనకి సంతోషం ఉంటుందిలే, పాపంలో ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాంలే అనుకుంటాం, కానీ అది ఏది ఒక దుష్కార్యంగా దేవుడికి కనబడుతుంది. మనతో పాటు మన కుటుంబం కూడా ఆ యొక్క పాపం యొక్క ఆ యొక్క పనిష్మెంట్ని, ఆ వచ్చే యొక్క తీర్పుని అనుభవించాల్సి వస్తుందండి. కాబట్టి మన దేవుడు పాపాన్ని చూస్తాడు. నీ పాపాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒక సంవత్సరంలో చివరి నెలలోకి వచ్చేసాం ఒప్పుకొని సంతోష హృదయంతో నూతన సంవత్సరాలకి మనం అడుగు పెడతాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు. మన యొక్క మొట్టమొదటి పాయింట్ మన యొక్క అర్థం కాని స్థితిని చూచే దేవుడు. రెండవదిగా మన పాపాన్ని చూసే దేవుడు. మూడవదిగా నన్ను దేవుడు చూస్తున్నారని ఎప్పుడు మర్చిపోకూడదు. అవునండి, మన జీవితంలో ఏ విషయం మనం మర్చిపోయినా, ఏ యొక్క స్థితిని మనం మర్చిపోయినా, మనం ఏది చేసినా, మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తున్నారని మర్చిపోకూడదు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని, ఒక ఏదో చెడు తలంపుల ద్వారా ఆ యొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు, చెడ్డ తలంపుల ద్వారా ఆ వ్యక్తిని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని చూస్తావేమో కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. అవునండి, మనం ఆ వ్యక్తిని ఒక చెడ్డ తలంపులతో, వేరే దురుద్దేశంతో మనం చూస్తామేమో కానీ దేవుడు అప్పుడు నిన్ను నన్ను చూస్తాడండి. నిన్ను నన్ను దేవుడు చూస్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మనం జీవితంలో ఈ లోకంలో మరణించే వరకు కూడా మనం మర్చిపోకూడదండి. యథార్థంగా ఉండాలి మన హృదయం. మనలో పాపం లేని మనం ఉండడం చాలా కష్టమే, కానీ ఆయన సహాయంతో మన హృదయంగా యథార్థంగా ఉంటే, యథార్థ హృదయలేడలా దేవుడు చూపే గొప్ప కృపను మనం ఒక వాక్యం ద్వారా చూద్దామండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 16:9 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటక యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచుండెను. 16:9 చూసారు కదా అండి, యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడంట. దేవుడు యథార్థ హృదయాలను బలపరచడానికి నిజంగా నువ్వు నేను ఆయన కనుదృష్టి సంచారం చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో ఆయనకి కనిపిస్తే మనల్ని బలపరుస్తాడు. మనల్ని బలపరచడమే కాదండి, ఈ లోకంలో మనల్ని ఆశీర్వదిస్తాడండి, లేవనెత్తుతాడు. మనము ఆ యొక్క విషయాన్ని మనం మర్చిపోతాం. కొన్నిసార్లు మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతామంటే మనల్ని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తామండి. మనలో ఊపిరి ఉన్నంత వరకు, మనలో ఊపిరి ఉన్నంత వరకు మనం మర్చిపోకూడదన్న విషయం ఏంటో తెలుసా, దేవుడు నన్ను చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదండి. ఎందుకు అంటే ఆయన లేకపోతే మనం ఏం చేయలేం. ఆయన చూస్తున్నాడు, ఆయనే నిన్ను నిలబెడుతున్నాడు, ఆయనే కార్యం చేస్తున్నాడు. కాబట్టి నన్ను చూస్తున్నాడు దేవుడు. కాబట్టి నేను యథార్థంతా దేవుణ్ణి నేను వెంబడించాలి. నేను చాలా జాగ్రత్తగా నా జీవితాన్ని కాపాడుకోవాలి. నేను చాలా జాగ్రత్తగా దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలి అని నువ్వు ఎప్పుడు
ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే ఆయన యొక్క సహాయాన్ని ఆ విషయంలో అడుగుతావో, నువ్వు ఒక ఆత్మీయంగా ఒక స్థితి ఒక మెట్టు పైకెక్కినట్టే అండి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ చేత కాదు అనుకున్న కార్యాలు కూడా నువ్వేనా నేనేనా చేసిందని ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడో తెలుసా, మనము దేవుడు నన్ను చూస్తున్నాడు అని మర్చిపోకుండా నిత్యము గుర్తు పెట్టుకొని యథార్థ హృదయంతో ఆయన దృష్టి లోకంలో సంచారం చేస్తున్నప్పుడు, యథార్థ హృదయంతో నువ్వు నేను ఆయనకు కనబడినప్పుడు, దేవుడు తప్పకుండా ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నా జీవితంలో నెరవేరుస్తాడండి. చూసారా, మనం ఎప్పుడు కూడా మనలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడు నన్ను చూస్తున్నారని మర్చిపోకూడదండి. ఆయన చూచే దేవుడు అండి. మనలోని పాపాన్ని చూస్తారు, మనలోని కన్నీటిని చూస్తారు, మన తలంపుల్ని చూస్తారు. నమ్ముతున్నారు కదా అండి, మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన దృష్టి మన మీద ఉంది, ఆయన మనల్ని చూస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప కృప కృపానుగ్రహించి తండ్రి, ఈ విధంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు. యేసయ్య, నువ్వు చూచే దేవుడు, సర్వశక్తి మంతుడా. యేసయ్య, మాలో యొక్క కన్నీటిని, మాల యొక్క చెడు తలంపుల్ని, చెడు అలవాటుల్ని, అర్థం కాని స్థితులని నువ్వు చూస్తున్నావు సర్వశక్తి మంతుడా. ఆశ్చర్యకరుడా తండ్రి, నువ్వు చూస్తున్నావన్న జ్ఞానాన్ని మాకు అనుగ్రహించయ్య. అటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి, కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి సర్వశక్తి మంత్ర. సహాయంను దయచేయండి, నీ నామాన్ని మహిమపరుచుకోనండి, నీ గొప్ప కృపను అనుగ్రహించి సర్వశక్తి మంత్ర. నువ్వు తోడే ఉండి నడిపించి ప్రభా, మేము ఎక్కడ సరి చేసుకోవాలో పాపంలో ఉండి, ఇంకా ఎక్కడ నీకు దూరమైపోతున్నామో పాపంతో తండ్రి, మేము ఆశీర్వదింపబడకుండా మా పాపం ఇంకా అడ్డుగా ఎక్కడ ఉందో తండ్రి, ఆ పాపాన్ని ప్రభా యేసయ్య ఓవర్కమ్ చేసే, ఆ పాపం మీద విజయం పొందే శక్తిని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కదా ప్రభా, సహాయంను దయచేయండి సర్వశక్తి మంత్ర. ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా, నా కన్నీటిని నువ్వు చూస్తున్నావా ప్రభా, నా యొక్క బాధను నువ్వు చూస్తున్నావని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క హృదయాలతో, ప్రతి ఒక్క ఆత్మతో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు సర్వశక్తి మంత్ర. నిలబెట్టండి ఆ కుటుంబాలని, నిరీక్షణ లేని అర్థం కాని స్థితి నుంచి తండ్రి ఒక నిరీక్షణతో, సంతోషంతో తండ్రి ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి వారిని నడిపించండి అయ్యా. ఆశ్చర్యకరుడ, నువ్వు సహాయంను దయచేయండి. మా జీవితంలో ఎప్పుడు కూడా ప్రభా, నువ్వు చూస్తున్నావన్న విషయాన్ని మేము మర్చిపోకుండా జీవించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, నువ్వు సహాయంను దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకునగలరని, నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని, నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తిని జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించి నీ యొక్క ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని తీసుకెళ్లగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నారండి, చెప్తున్నారు నీతో మరలా మరలా, నీ బాధను, కన్నీటిని, అర్థం కాని స్థితిని నీ మీదే ఆధారపడ్డానయ్యా, నువ్వే నా దిక్కయ్యా అని ఏడుస్తున్నావు కదా, నేను నిన్ను చూస్తున్నా. ఒక అర్థం కాని స్థితిలో నుంచి ఒక నిరీక్షణ, సంతోషం గల స్థితిలోనికి నేను నిన్ను తీసుకెళ్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు నన్ను చూస్తున్నారు అని అటువంటి ఆత్మీయ స్థితిలోనికి వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ సీన్ ఆశ్రయము, ఈ సీన్.